माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वजानाम् आद्यस्य नः कुलपतेर्व कुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना श्रीमते रामानुजाय नमः. ఈరోజు మనం ఆళ్వార్ శ్రీసూక్తి కార్యక్రమంలో భాగంగా మూడవ శతకం ఐదవ దశకంలోని రెండవ పాశురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందలి సారాంశ పూర్వాచార్యుల యొక్క వ్యాఖ్యానములను మనం అనుభవించబోతున్నాం. ముందుగా మొదటి పాశురంలో ఏం చెప్పారు, నమ్మాళ్వార్లు ఏమి మనకు అనుగ్రహించారు అన్నటువంటి దాన్ని ఒక్కసారి మనం స్మరించుకొని తరువాత ఈరోజు పాశురానికి వెళదాం. ఆ పరమాత్మ యొక్క త్వరితమును ఎవరైతే గుర్తించక, ఎవరైతే అనుభవించక విరక్తులై ప్రవర్తిస్తారో, ఎవరైతే అటువంటి పరమాత్మను స్తోత్రం చెయ్యరో, గానం చెయ్యరో, నృత్యం చెయ్యరో, అటువంటి వారు ఈ భూమి యందు ఉండటం వలన ప్రయోజనమేమిటి అని నమ్మాళ్వార్లు మొదటి పాశురంలో మనకు ఒక్కసారిగా ప్రశ్నిస్తారు. ప్రశ్నారూపమైనటువంటి ఈ యొక్క పాశురం నిజంగా వారు చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సారాంశం భాగవతంలో పరమాత్మ చెప్తాడు. న ప్రీతిరస్తి మమవక్షసి లాలితాయాం, నాకు అంత ప్రీతి లేదు. ఎవరి మీద? నా యొక్క వక్షస్థలంలో లాలిత్యంగా అద్భుతంగా ఉన్నటువంటి లక్ష్మీ జ్ఞానసీమ్ని, సమస్తమైనటువంటి లోకములకు మాత అయినటువంటి, నాకు ప్రీతి కలిగించినటువంటి, నాకు అనపాయని అయినటువంటి మహాలక్ష్మి యందు కూడా నాకు అంతటి ప్రీతి లేదు. మరి ఎవరి యందు అంత ప్రీతి ఉన్నది? అంతకంటే అధికమైనటువంటి ప్రీతి ఎవరి యందు ఉన్నది అంటే, మజ్జన్మ కర్మ గుణబంధ కృతాన ప్రబంధాన్ సంకీర్తయతి అనగభక్త జనే యథైవ. ఎవరైతే నా యొక్క జన్మ, నా యొక్క జనన విశేషములను, కర్మ చేష్టితములను, గుణములను ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే సంకీర్తయతి, ఎవరైతే కీర్తనం చేస్తారో వారు అనఘ, అనఘభక్తజని. వారికి అఘం అంటే పాపం, పాపము అంటనటువంటి వారి మోక్షమును పొందుదురు అని భాగవతంలో ఆ యొక్క తన యొక్క కీర్తనము, తన యొక్క గుణానుభవమును ఎవరైతే పొందుతారో వారి యందు పరమాత్మకు అంత ప్రీతి ఉన్నది అని మనం ఆ పరమాత్మ యొక్క వాక్యముల వలన గ్రహించవచ్చు. దానికి ఒకసారి గజేంద్ర మోక్షాన్ని పర్యాలోచనం చేస్తే స్వామి చెప్పినటువంటి ఆ వాక్యములకు క్రియారూపంగా మనం ఈ ఘట్టాన్ని దర్శించవచ్చు. ఇక ఆ విధమైనటువంటి పరమాత్మను స్తుతించడం మన కర్తవ్యం అని ఉద్బోధిస్తూ ఇక రెండవ పాశురంలో ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి గుణానుభవాన్ని గూర్చి ఏం చెబుతున్నారో ఒక్కసారిగా ముందుగా ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆ తర్వాత దాని యొక్క అర్థమును, సారాంశమును, విశేషములను ఒకసారిగా మనమందరము అనుభవిద్దాం.
ముందుగా ఆ పాశురం యొక్క అనుసంధానం చేద్దాం. తన్ కడల్ వట్ట తుళ్ళారై తమక్కిరయ్యా తడిందుణ్ణం తిన్ కడల్ కాలశుడర్க்கு தீங்கிழைக்கும் திருமாலை பங்கள் தலை கொள்ள பாடி பரந்தும் கொனித்துழாதார் மண்குழுலகில் பிறப்பால் வல்வின மோதமலைந்தே. ஆ நம்மாழ்வார்லோ ஒரு அற்புதமானటువంటి சந்தேஷாన్ని మనకి ఇస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ఏ సంభవామి యుగే యుగే అన్నటువంటి పరమాత్మ వాక్యములను అనుసరించి ఆయా సందర్భములయందు ఆయా నిమిత్తములయందు భక్తులకు ఎప్పుడైతే కష్టం కలుగుతోందో సాధు పరిత్రాణం అన్నటువంటిది ఒక కార్యం, ధర్మ సంస్థాపనం అన్నటువంటిది మరి ఒక కార్యం, దుర్జనులను శిక్షించడం, సజ్జనులను కాపాడటం, ధర్మము స్థాపించడం, ఈ మూడు కార్యముల నిమిత్తమై మరలా మరలా ఈ యొక్క లీలా విభూతి ఎందు నేను అవతరిస్తూనే ఉంటాను అన్నటువంటి గీతాచార్యుని వాక్యములు, ఆ కృష్ణుని యొక్క వాక్యములను అనుసరించి దాన్ని గుర్తు చేస్తూ ఈ పాశురం మనకు ఈ విధంగా అర్థాన్ని బోధిస్తోంది. తన్ కడల్ వట్ట తుళ్ళారై, మనం అనుకున్నాం కడల్ అంటే సముద్రము, తన్ చల్లనైనటువంటి ఈ యొక్క చల్లనైనటువంటి భూమిని ఆవృతమై చేసినటువంటి ఆ సముద్రము వట్టత్, ఇలాగా సముద్రముచే ఆవృతం అయి ఉన్నటువంటి భూమి యందు ఉళ్ళారై ఉన్నటువంటి వారందరూ ఓ ఆస్తికులైనటువంటి జనులారా, తమ ఇరయా తడిందు ఉన్ను, ఎవరైతే మిమ్ములను అంటే ఈ యొక్క భూమి యందు వసించేటువంటి జనులను ఆహారంగా తీసుకొని వారిని బాధిస్తూ వారినే ఆహారంగా తీసుకున్నటువంటి వారే ఉన్నారో, వారు ఎలా ఉన్నారు అంటే దృఢమైనటువంటి నూపురాలున్నాయి వారికి, కాళ్ళు ఎంతటి దృఢమైనటువంటి కాళ్ళు ఉన్నాయి అంటే అవి స్తంభములవలే ఉన్నాయట, ఆ విధమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి అసురుక్ అసురులకు. సామాన్యంగా మనం అసురులున్న రాక్షసులున్న సామాన్యంగా ఒకే అర్థంతో తీసుకుంటాం, కానీ అసురుడు హిరణ్యకశిపు చక్రవర్తి అసుర చక్రవర్తి, రాక్షసుడు రావణుడు. సామాన్యంగా రాక్షస వర్గం వేరు, అసురులు వేరు. ఇక్కడ కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులైనటువంటి వారు అదితి దితి అన్నటువంటి వారికి సంతానమైనటువంటి వారు సురులు అసురులు, సురులు అనగా దేవతలు, అసురులనగా దేవతలు కానటువంటి వారు, దేవతా స్వభావం లేనటువంటి వారు. సురులు 33 కోట్ల మంది అయితే వారికి రెట్టింపు అసురుల యొక్క సంఖ్య. ఆ విధమైనటువంటి అసురుల యొక్క ప్రవృత్తి ఏమిటి అంటే అందరినీ బాధించడం, భూమి యందు ఉన్నటువంటి ఆ యొక్క భూమికి పైన ఉన్నటువంటి భూవర్లోకాదుల యందు ఉన్నటువంటి అందరినీ బాధించడమే వారి యొక్క ప్రవృత్తి. ఆ విధమైనటువంటి అసురులకు తీంగ్ ఇరైక్కుం తిరుమాలై, వారు చేస్తున్నటువంటి దుష్ట కార్యములను చూసినటువంటి, తీంగు అంటే దుష్టము దుష్టకార్యము, ఇరైక్కుం వాటిని ఒక్కసారిగా తాను పర్యాలోచన చేసి విచారించి తిరుమాలై, వారిని ఒక్కసారిగా అలా విచారించి వారిని శిక్షించినటువంటి, ఎవరినైతే భూమి యందు వారు హింసిస్తున్నారో అటువంటి వారిని రక్షించడం కొరకు పరమాత్మ ఈ అసురులను శిక్షించినటువంటి వాడై ఉన్నారు. అటువంటి శ్రేయఃపతిని ఎవరైతే ఆ విధంగా ఉన్నటువంటి పంగల్ తలై కొళ్ళ పాడి, పంగల్ అంటే గేయములు లేక గానములు లేక పాటలు, ఒకసారి తలై కొళ్ళ బాగా అధికంగా అత్యంత రాగయుక్తంగా భక్తి విశేషము చేత పాడి అంటే గానం చేసి, పరందుం కొనిత్తులాదార్, పరందుం ఒకవైపు ఎటువంటి వారు అంటే పక్షుల వలె, ఏ విధంగా అయితే పక్షులు స్వేచ్ఛగా తాము ఎగురుతూ విహరిస్తాయో ఆ విధంగా శరీరాన్ని తాము మరచినటువంటి వారి, అంతటి ఆదమరచి నృత్యం చేస్తున్నటువంటి వారి, కొని తేలాదార్ నృత్యం చేయకుండా ఎవరైతే ఉన్నారో అంటే పరమాత్మ యొక్క గుణ ప్రవాహమును అనుభవించకుండా కీర్తనం చేయకుండా నృత్యం చేయకుండా ఏ విధమైనటువంటి పరమాత్మ అంటే
ఎవరైతే మనకు అంటే జీవులకు అపకారం చేస్తున్నారో జీవుల యొక్క అనుష్ఠానమునకు భంగం కల్పిస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి అసురులను శిక్షించి ఆ విధమైనటువంటి ధర్మానుష్ఠానాన్ని కాపాడినటువంటి అంటే జీవులను కాపాడినటువంటి అటువంటి పరమాత్మ యొక్క చేష్టితములను ఎవరైతే గుర్తించక ఎవరైతే ఆ విధమైనటువంటి గుణములను అనుభవించక కీర్తనం చేయక స్మరించక నృత్యం చేయక ఉన్నారో అటువంటి వారు మణ్గుళులగిల్. ఉలగం అంటే లోకం అని అర్థం, మణ్ణు అంటే భూమి అని అర్థం. ఈ యొక్క భూలోకమనందు మణ్గుళులగిల్, ఈ యొక్క భూలోకమనందు వల్వినై మలైంది మోద పిరప్పార్. ఇక్కడ అటువంటి వారు మరల మరలా మరల మరలా పునరపి జననం పునరపి మరణం ఇలాగా ఈ యొక్క కర్మబంధమునందు అలాగే చిక్కుకొని తాము బద్ధులై ముక్తుల కాక మరల మరలా ఈ భూలోకాన్నే ఆశ్రయించగలరు. వారి యొక్క పాపపు రాశి అధికమై మరల మరలా జన్మమును జనన ప్రవాహాన్ని వారు అలాగా ప్రవాహ రూపంగా పొందుతూనే ఉంటారు, మోక్షాన్ని పొందజాలరు అని ఈ యొక్క పాశురంలో స్వామివారు నమ్మాళ్వార్లు మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఏమిటి విశేషం, ఏమిటి ఎవరు అసురులు, ఎవరు ఆ అసురులను ఏ సందర్భంలో శిక్షించారు, ఏ సందర్భంలో వీరినందరినీ రక్షించారు అంటే మనందరికీ తెలుసు, ఆయా నిమిత్తములయందు విభవ అవతారములు పరమాత్మ యొక్క స్వరూపములు ఒక ఐదు రకములుగా మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనము శాస్త్రములయందు ఆచార్యులు మనకు చెప్పి ఉన్నారు. ఒకటి, మొదటిది పరస్వరూపం. నిత్య విభూతి అని పిలువబడేటువంటి శ్రీవైకుంఠములో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం. రెండవ స్వరూపం ఏమిటి, వ్యూహస్వరూపం. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులనేటువంటి నలుగురు మూర్తి చతుష్టయంగా కలిగి ఉన్నటువంటి వ్యూహస్వరూపి అయి సృష్టిస్థితి సంహారాదులను చేయటం కొరకు ఆ విధమైనటువంటి అవతారములను ధరించినటువంటి పరమాత్మ స్వరూపం. ఇక మూడవది పర వ్యూహ విభవ. విభవము అంటే ఆయా నిమిత్తములయందు ఆయా కాలములయందు. ఏ నిమిత్తములు ఏ కాలములు అంటే రాక్షసులు సజ్జనులను దుర్జనులు ఎప్పుడైతే బాధిస్తూ ఉన్నారో ధర్మమునకు ఎప్పుడైతే గ్లాని కలిగిందో ఆ విధమైనటువంటి సందర్భములయందు ధర్మస్థాపనం కొరకు ఆ ధర్మస్థాపనమన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాజములో అంతర్గతంగా సజ్జనులను రక్షించడం దుర్జనులను శిక్షించడం అన్నటువంటి రెండు విషయములను అంగభూతములుగా తాను తీసుకుని పరమాత్మ రక్షించేటువంటి అవతారము విభవావతారం. ఈ విభవావతారం అనేకమైనటువంటి అవతారాలు. సో వేదములను అపహరించుకుని ఆ సముద్రములో ఒకసారి దాక్కుని ఉన్నటువంటి ఆ సోమకాసురుని దేవతల యొక్క ప్రార్థన మేరకు వేదములను ఉద్ధరించినటువంటి పరమాత్మ మత్స్యావతారంగా అవతరించారు. అదేవిధంగా కురుమో మందరముద్రుత్య రక్షిత సర్వదేవతా. ఆ యొక్క కూర్మము తన దేవతల యొక్క ప్రార్థన మేరకు అమృత మథన సమయములో వారిని ఒక్కసారిగా వారి యొక్క కష్టముల నుండి ఈడేర్చడం కొరకు బయట పెట్టడం కొరకు వారి యొక్క కష్టముల నుండి వారిని విముక్తులం చేయటం కొరకు మహాకూర్మ రూపి అవతరించి క్షీరసాగర మథనంలో తాను శ్రమించినటువంటి వారి అమృత మథనాన్ని గావించినటువంటి మూర్తి కూర్మమూర్తి. ఈ విధమైనటువంటి ఆ కూర్మ అవతారాన్ని పరమాత్మ ధరించాడు. మత్స్య కూర్మో వరాహశ్చ. ఆ వరాహమూర్తి ఆ యొక్క భూదేవిని రక్షించడం కొరకు వరాహ అవతారాన్ని హిరణ్యాక్ష వధ నిమిత్తమై గ్రహించారు. నారసింహశ్చ. ఆ నరసింహమూర్తి ప్రహ్లాదుని యొక్క భక్తుని యొక్క మొర మేరకు తాను సర్వవ్యాపి అన్నటువంటి వేదవాక్యమును నిజం చేస్తూ నరుడై కేసరియై స్తంభమునందు అవతరించి హిరణ్యకశుపు సంహారం చేశారు. ఈ విధమైనటువంటి నృసింహావతార రూపి పరమాత్మ. వామనుడు బలి యొక్క గర్వాన్ని అణచడం కొరకు అసురుల యొక్క రాజయ్యనటువంటి బలిచక్రవర్తిని మదనం చేసినటువంటి దాని నిమిత్తమై వామనావతారాన్ని ధరించినటువంటి మూర్తి. ఇక ఎవరైతే అనుష్ఠానాన్ని సాధువులను సజ్జనులను బాధపెడుతూ ఉన్నారో వారి యొక్క అనుష్ఠానములకు అడ్డంకిగా మారారో ఆ విధమైనటువంటి భూసుర ఆ యొక్క క్షత్రియులను భూమి నందు ఎవరైతే భూమి యందు అసుర ప్రవృత్తి కలిగి ఉన్నారో ఆ విధమైనటువంటి అసురులను సంహరించడం కొరకు స్వామి
పరశువును ఆయుధంగా ధరించి పరశురాముడిగా అవతరించారు. వారినందరినీ సంహరించి ధర్మస్థాపనం చేశారు. ఇక రావణ సంహారార్థమే ధర్మస్థాపన కొరకు ఆ రామచంద్రునిగా అవతరించడం జరిగింది. మొట్టమొదటి అద్భుతమైనటువంటి పూర్ణావతారం రామచంద్రావతారం. ఈ యొక్క రామచంద్రావతారంలో సామాన్యంగా మన యొక్క సంప్రదాయంలో ఉపదేశం, అనుష్ఠానం అన్నటువంటి రెండు విశేషాలు. అందరికీ ఇలా చెయ్యి అని ఉద్బోధించడం ఉపదేశం, తాను ఇలా చెయ్యటం అనుష్ఠానం. ఇందు ఉపదేశించడం ప్రథమ కర్తవ్యమా, అనుష్ఠించడం ప్రథమ కర్తవ్యమా అన్నటువంటి మీమాంస వచ్చినటువంటి స్థితిలో అనుష్ఠానమే ప్రథమ కర్తవ్యం అని పరమాత్మ నిరూపించు నిమిత్తమై రామచంద్రునిగా ధర్మానుష్ఠాన ప్రవర్తకుడై తాను అవతరించి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మానికి ప్రయోజనాన్ని తాను పొంది లోకానికి సాదృశ్య రూపంగా తెలిపినటువంటి మూర్తి రూపం రామచంద్ర రూపం. ఆ విధమైనటువంటి రామచంద్ర రూపం అనుష్ఠానానికి ప్రతీక అయితే కృష్ణ పరమాత్మ గీతాచార్యుడై ఉపదేశ రూపే ఉపదేశాత్మకుడై తాను అర్జునాదులకు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని సమస్తమైనటువంటి విశ్వమునకు ఉపదేశాన్ని చేసినటువంటి ఆ కృష్ణావతారం. ఈ విధమైనటువంటి అసురుల యొక్క ప్రవృత్తిని, అసురులను సంహరించి సాధువులను ఒక్కసారిగా రక్షించి ధర్మమును స్థాపించి ఆయా సమయములయందు, ఆయా కాలములయందు మనల్ని రక్షించడం కొరకు పరమాత్మ వివిధమైనటువంటి అవతారములను ధరించి ఉండడం, దానికి విభవము అన్నటువంటి పేరుతో మనము వ్యవహరించడం అన్నటువంటిది విశేషం. ఆ విధమైనటువంటి విభవావతారధారి అయినటువంటి పరమాత్మను ఎవరైతే స్తుతించక, ఎవరైతే కీర్తించక, ఎవరైతే నృత్యం చేయక, ఎవరైతే అర్చించక ఉందురో అటువంటి వారు నిరంతరమైనటువంటి బద్ధులై ఈ యొక్క కర్మబంధమునందే ఈ భూమి అందే మరమరల జననం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ అనుష్ఠానం, ఏ విధమైనటువంటి అనుష్ఠానం, శృతిస్మృత్యాదుల చేత ఏదైతే చోదితమైనటువంటి ధర్మములు చెప్పబడ్డాయో ఆ విధమైనటువంటి అనుష్ఠానాన్ని తాము ఆచరించి నిత్యమైనటువంటి లోకమైనటువంటి శ్రీవైకుంఠాన్ని పొందినటువంటి వారు ముక్తులు. అలా కాకుండా ఈ విధమైనటువంటి భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులను కీర్తించక, స్తుతించక, నృత్యం చేయక తాము మరచి ఈ భూలోకమునందు ఎవరైతే వసిస్తున్నారో వారు ఇలాగే కర్మబంధంలో ఉండెదురుగాక, వారు ముక్తులు కాలేరుగాక, బద్ధులుగా ఉండెదురుగాక అని నమ్మాళ్ళు ఈ యొక్క పాశ్వరం నందు ఒకసారిగా హెచ్చరిక రూపంతో మనకు ఉద్బోధనం చేయడం జరిగింది. తస్మై శ్రీ షడగోపాద నమోవాకం ప్రశాస్మహే, నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం. తన్ కడల్వట తుళ్ళారేత్ తమ కిరయ తరిందును திங்கழற்காலசுர தேங்கிழே கூத்திருமாலே பண்கள் தலை கொள்ளப்பாடி பரந்து குலித்து உழலார் மண் கொள்ளுலகில் வல்வினை மோதமலை ஆழ்வார் திருவடிகளே சரணம்.